हाय फ्रेंड्स वेलकम टू एएस टाइम्स फ्रेंड्स ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ ఒక్క వీడియోని చేయడమే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే మనకు ఏపీలో ఎవరైతే రైస్ కార్డ్ అనేది కలిగి ఉంటారో అలాంటి కుటుంబాలందరికీ ప్రభుత్వం వారైతే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ శుభవార్త ఎప్పటి నుండి అమలు కాబోతుంది సో ఆ శుభవార్త ఏంటి సో దానికి సంబంధించిన డీటెయల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ वीडियो कच्चे तपनसा लाइक फ्रेंड्स नैन मीचे आशे लाइक वीडियो चूस्ट प्रति लाइक मैं चैनल सपोर्ट अलगे इंतरूक एवरना मैं चैनल सब्सक्राइब चुस्क वीडियो चूंत कब्सक्राइब पक्ने घंटे सिंबल पैन नौकरी नौकी आलने आपशन अस्तानी सो आलने आपशन पैन नौकी एक्टिवेट फ्रेंड्स सो विधा गवर्नमेंट की संबंधी प्रति चिन्ह इनफर्मेशन नैन अड्स वेर नोटिकेशन द्वारा मैं मोबाइल अच्छे उड़ी अलगे इनफर्मेशन की संबंधी प्रति षेर फ्रेंड्स इतनी चाल वालुबल इनफर्मेशन का बट्टी अंदर की षेर वाली इक विवरा चूदा मन को एपी एवरते रईस कार्ड कलो वाली संबंधी प्रभुत्म वो शुभवारत विदे जन कदा अच्छे आ शुभवारत अलागे मन को शुभवारत अभी अमल चयबो सो पूर्ति डीटेल तेजकदाँ सो यह शुभवारत मन को राष्ट्र प्रभुत्ते मन को प्रकटी सो मन को केन्द्र प्रभुत्में शुभवारत अवे जी सो दी संबंधी मन नोटिफिकेशन चूसकोनी डीटेल फ्रेंड्स सो फ्रेंड्स इदी नोटिफिकेशन उचित बिह्य पंपणी तो 2,000 కోట్ల రూపాయల భారం టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే సార్టెక్స్ బియ్యం సరిపడలేనందున ఎఫ్సిఐ నుండి కొనుగోలు సో అలాగే పిఎంజికేవై పథకం కింద ప్రతి నెల 15 నుండి ఉచిత బియ్యం పంపిణీ అయితే చేయబోతున్నారండి సో రేషన్ షాపుల ద్వారా నవంబర్ నెల వరకు అందజేత ఇప్పుడున్న డోర్ డెలివరీ విధానం యదావిధిగా కొనసాగింపు అని చెప్పే టైటిల్ తో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో జూమ్ చేసుకొని డీటెయల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద జూలై నుండి నవంబర్ వరకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 2100 కోట్ల రూపాయలు భారం పడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోనా శేస్తర్ గారు అయితే తెలిపారు సో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన సార్టెక్స్ బియ్యం నిల్వలు సరిపడలేవని ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినట్లు బుధవారం అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపారు సో దీంతో ఎఫ్సిఐ నుండి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిందిగా అయితే కేంద్రం అయితే సూచించింది అయితే సార్టెక్స్ బియ్యం ఎఫ్సిఐ నుండి నాన్ సార్టెక్స్ బియ్యం ఒకేసారి డోర్ డెలివరీ సాధ్యం కాదని కమిషనర్ స్పష్టం అయితే చేశారు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సార్టెక్స్ బియ్యం కందిపప్పు ఇంటి వద్దనే అయితే డోర్ డెలివరీ అయితే చేశారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసిన నాన్ సార్టెక్స్ట్ బియ్యాన్ని నెలలో మనకు 15 నుండి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ అయితే చేస్తామన్నారు సో ఈ విధానం నవంబర్ వరకు కొనసాగుతుందన్నారు ఇక పిఎంజికేవై పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ పూర్తైన తర్వాత రేషన్ దుకాణాల వద్ద ఎటువంటి సరుకులు పంపిణీ జరగకూడదని స్పష్టం చేశారు సో గతేడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం 3100 కోట్ల రూపాయల వ్యయాన్ని భరించి పిఎం జికేవై ప్రజా పంపిణీ పథకాల ద్వారా అయితే బియ్యం కందిపప్పు శనగలు ఉచితంగా పంపిణీ అయితే చేసిందన్నారు ఈ ఏడాది మే జూన్ లలో ఆహార భద్రతా చట్టం కార్డుల్లో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పేసి కేంద్రం అయితే ఆదేశించిందని ఇందుకు రాష్ట్రం వచ్చేసి 789 కోట్ల రూపాయలు వ్యయం అయితే ఖర్చు చేసిందని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి ఏందంటే ఈ పిఎంజికేవై పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైస్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్రీ రేషన్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ ఫ్రీ రేషన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకు జూలై 15వ తారీఖు నుండి 15వ తారీఖు నుండి ఈ ఉచిత రేషన్ పంపిణీ అయితే జరగబోతుంది అయితే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి అయితే రేషన్ వెహికల్ మనం ఇళ్ళకు వచ్చి ఫ్రీ రేషన్ ను పంపిణీ చేస్తాయా లేకుంటే మనం ఎక్కడికైనా వెళ్లి తీసుకోవాలా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే మీరు ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది మీకు రేషన్ వెహికల్స్ వచ్చి ఇంటింటి దగ్గర అయితే పంపిణీ అయితే చేయవండి సో మీరే తప్పనిసరిగా ఏందంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లి ఈ రేస్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీకు ఓన్లీ రేషన్ మాత్రమే అయితే ఉచితంగా ఇస్తారండి అలాగే మీకు ఏమైనా కందిపప్పు అలాగే నెక్స్ట్ ఏందంటే శనగలు సో ఈ విధంగా కావాలంటే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి అయితే వస్తుంది అలాగే మనకు ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు వచ్చేసి ఆల్రెడీ మనకు స్టార్ట్ చేశారు పంపిణీ చేయడం కూడా సో మనకు లాస్ట్ డేట్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్
వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చారు ఫ్రీగా అలాగే ఈ 5 కిలోలతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు ఫ్రీ యాడ్ చేసి టోటల్ గా 10 కిలోలు అనేది రెండు నెలల వరకు అయితే పంపిణీ అయితే చేశారండి ఇప్పుడు ఏందంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 5 కిలోలు ఇస్తున్నారో ఇది మాత్రం మనం అయితే కొనుక్కున్నామండి చాలా మంది 1 రూపాయి అంటే కిలో 1 రూపాయి అనేది ఇచ్చి రైస్ అనేది కొనుకోవడం అయితే జరిగింది ఇప్పుడేందంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు మాత్రమే మనకు ఈ నెల 15వ తారీఖు నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు కేంద్ర ప్రభుత్వము రైస్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి ఈ రైస్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక శుభవార్తగా అయితే మనం అయితే భావించొచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ లో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్